ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 58వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ కార్పొరేటర్ సీరం ఉమామహేశ్వరితో ఏపీ లోకల్ టీవీ ప్రతినిధి జేవీకే ఫేస్ టు ఫేస్. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 58వ వార్డు టీడీపీ అభ్యర్థి అయినటువంటి సీరం ఉమామహేశ్వరి గారితో ఉన్నాం. ఇప్పుడు ఈ కోవిడ్-19 వాతావరణం ఆ వార్డ్ పరిధిలో ఎట్లా ఉంది ఏంటి అని పర్యటన కోసం అడిగి తెలుసుకుందాం. మేడం గారు నమస్తే. ఇప్పుడు కోవిడ్-19 తాలూకా పరిస్థితి ఎట్లా ఉంది? వార్డులో పర్యటించారు కదా. కోవిడ్-19 వార్త ప్రకారం నేను మా 58 అంటే గతంలో 46 ఇప్పుడు 58 నేను తిరిగే వార్డ్ అంతా తిరిగేటప్పటికి కొన్ని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో బాగా లేని వాళ్ళు ఉన్నారు. అలాంటి బడు బర్వీన్ వర్గాల నుంచి ఎంచుకొని నేను వాళ్ళకి నాకు తోచిన సహాయం అదే మా స్వర్గీయ సీరం పైడరాజు గారు జ్ఞాపకార్థం వాళ్ళకి నేను ఎక్కడ స్టార్ట్ చేశానంటే నేను వార్డు స్టార్టింగ్ మొలగాడ హౌసింగ్ ఎస్సీ కాలనీ నుంచి నేను స్టార్ట్ చేశాను. అక్కడ సుమారు ఒక 50 కుటుంబాలు బాగా లేని వాళ్ళు, వాళ్ళు ఇటు వెళ్ళలేరు ఎటు ఏమి చేయలేరు. వాళ్ళ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేసి వాళ్ళు తినటందుకు రైసు తర్వాత కాయగూరలు మొత్తం అంతా వంటకు తగ్గ సామాన్లన్నీ నేను వాళ్ళకి సప్లై చేసి అలాగ అట్నుంచి అలా వచ్చి అక్కడ అలా మొలగాడ అంటే మా పార్టీ క్యాడర్ ఉంది కదా, పార్టీ క్యాడర్తో అలాగా నేను అందరికి ఇచ్చుకొని అలాగా మొత్తం వార్డు అంతా కవర్ చేసుకొచ్చాను. కవర్ చేసుకొని వచ్చిన తర్వాత ఈ ఇది ఏంటంటే ఈ కరోనా అలాగ స్ప్రెడ్ అవుతే జనాల్లోకి అలాగ వెళ్తుంది. అలా కాకుండా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, చిన్నపిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలి, ఈ ఏజ్డ్ పీపుల్స్ ఉన్నారు వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకోవాలని అలా వాడు మేము వెళ్తుండగా మాతో పాటు అందరికీ చెప్పుకొని వస్తూ అలాగే నేను ఇంకా కొన్ని కొన్ని తీసుకున్నాను. ఎలా అంటే ఇప్పుడు మనము అంతా డోర్ టు డోర్ ఇవ్వకుండా కొన్ని కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు బాగా లేనోళ్ళు అవుటర్స్ వచ్చి ఉన్నారు ఇక్కడ కొన్ని అవుటర్స్కి. అవుటర్స్ అంటే ఈ బీహార్ వాళ్ళు శ్రీశైలం స్కూలీలు వీళ్ళంతా మొత్తం అలాగా వాళ్ళకి అందరికీ ఎంచుకొని వాళ్ళు ఇళ్ళల్లో ఉండిపోతున్నారు పాపం ఏమీ లేకుండా అని చెప్పేసి నేను తిరిగి ముందుగా నేను తిరిగి చూసుకొని అప్పుడు వీళ్ళందరికీ ఇలా ఇచ్చుకొని వచ్చి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేశానంటే నేను మన శానిటరీ వర్కర్స్ ఉన్నారు వాళ్ళు సుమారు ఒక్క 58వ వార్డుకి 58 మంది దగ్గర 60 మంది ఉన్నారు, 60 మంది పైన ఉన్నారు. వాళ్ళకి అలాగా నేను వాళ్ళని ఇచ్చారు సరుకులు వాళ్ళకి ఉపయోగపడేవి, వాళ్ళకి ఏటైతే ఉపయోగపడితే వాళ్ళందరికీ ఇచ్చుకొచ్చాను. అలాగే మనకి ఆశా వర్కర్లు ఉన్నారు. ఆశా వర్కర్లు అంటే వార్డుకి వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు కరోనా టైం కాకుండా వాళ్ళు మొదటి నుంచి కూడా ప్రతి వారం ఇంటికి వచ్చి మీ పిల్లలు ఎలాగున్నారు, గర్భిణీశిణులు ఎలాగున్నారు ఇవన్నీ పాపం వాళ్ళు చేసుకెళ్తూ ఉంటారు. అలాగా వాళ్ళు ఈ టైంలో బాగా కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఆశా వర్కర్లు కూడా నేను తీసుకొచ్చి వాళ్ళకి నాకు తోచినంత వాళ్ళకి ఇచ్చి ఇదంతా నేను ఒక పైడిరాజు గారు పేరు మీద ఆయన ఆత్మశాంతి కోసం ఇవన్నీ ఇచ్చుకొచ్చాను నేను. ఇలాగా ఇలా ఇచ్చుకొచ్చిన తర్వాత ప్రతిసారి ఇలా జరుగుతూనే ఉంది. ఇప్పటికీ కూడా నేను ఇదిలాగా కొనసాగుతుంది, కొనసాగుతూ జనాల్లోకి వెళ్ళటం, మా అమ్మ మీ పిల్లలు ఇలా ఉంచండి, పిల్లలు బయటికి పంపించేటప్పుడు ఒక మాస్క్ పెట్టండి, ఓ పెద్దోళ్ళు ఉండేటప్పుడు పెద్దోళ్ళు కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి, గుంపుగా జనాలు ఉండకండి, ఇలాగిలా చెప్పుకుంటూ మా పని మేము కొనసాగిస్తున్నాం. ఎందుకంటే జనాల్లో ఉండాలి, జనాల్లో ఇప్పుడు మనం నిచ్చు జనాల్లో ఉన్న వాళ్ళం, ఈరోజే కాదు ఈరోజు కొత్తగా జనాల్లో రావటం లేదు, నేను నిచ్చు జనాల్లో ఉంటున్నాం. ఎందుకంటే మాకు మొదటి నుంచి తాతల తండ్రుల దగ్గర నుంచి కూడా మాకు ప్రజాసేవ మా ఫ్యామిలీకి అలవాటు, ప్రజాసేవ మా తాతగారు కానీ మాకు ముందు తరం వాళ్ళు కానీ మా నా తాతగారు తరం వాళ్ళు కానీ మా నాన్నగారు తరం వాళ్ళు కానీ వడపల్లి గారు కానీ కడలప్పలరామయ్య గారు కానీ మా నాన్నగారు కర్రప్పారావు గారు కానీ అలాగే నా భర్త గారు సీరం పైడిరాజు గారు కానీ ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ శ్రీహరిపురంలో గ్రామ పెద్దలు ఉన్నారు, మా కుల పెద్దలు గ్రామ పెద్దలు అంతా వీళ్ళందరికీ ప్రజాసేవ అలవాటు. ఏదో కావాలి జనాల్లో కన్నా దాది కాదు, ప్రజాసేవ అందు ముందు ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, వాళ్ళ కష్టాలు ఏంటి అన్న తెలుసుకోవాలే ఆతృతి. ఆ ఆతృత్వం ఇదిలా రాగాలే చాలా మేము కొద్దిగా బాధపడి ఇలా ఇంట్లో ఉంటే కాదు మనం బయటికి వెళ్ళి అందరినీ కలుసుకొని వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అన్న చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో నేను జనాల్లోకి వెళ్ళి ఇవన్నీ తెలుసుకొని ఈ విధంగా నేను కొనసాగుతున్నాను ఈరోజు వరకు. అంటే గతంలో ఇది 46వ వార్డుగా ఉండేది, ఇప్పుడేమో
58వ వార్డుగా విస్తరించింది. అంటే వార్డు పరిధిలు మారాయి మీకు. అప్పుడున్న ప్రజలు వేరు, ఇప్పుడున్న ప్రజలు ఎడిషనల్గా ఉన్నది. వాళ్ళ స్కూల్ కానివ్వండి, లేకపోతే కొంత ఇండస్ట్రియల్ ఏరియా కలిసింది కదా, మిగతా వార్డు కూడా పర్యటన చేశారు. అసలు ఈ మీరి తిరిగేటప్పుడు అట్లా అంటే వార్డులో ఉన్న సమస్యలు ఏమైనా కొత్తవి ఏమైనా అంటే పైడ్రాజ్ గారు కానివ్వండి, మీరు కానీ కార్పొరేటర్గా చాలా సంవత్సరాలు పనిచేస్తున్నారు కదా, కొత్త సమస్యలు ఏమైనా వార్డులో మీకు ఏమైనా దర్శనమిచ్చాయా? అంటే నాకు ప్రస్తుతానికి ఈ టైంలోనే ఆ సమస్యలు కాకుండా జనాల్లోనే పాపం వాళ్ళు ఇబ్బందులు తప్పించే పాపం ఎవరు కూడా అమ్మ మేము కూల్ మేము ఇంట్లో ఉండిపోతున్నాం, మాకేమీ లేదు, మాకేదో చూడండి. గతంలో పైడ్రాజ్ గారు వచ్చిట పైడ్రాజ్ గారు ఉండేవారు, తను వచ్చి మా కష్టమైన సుఖమైన ఎవరు రాకుండా తనకు తనే వచ్చి తనే తెలుసుకొని మా ఇబ్బందులన్నీ సాల్వ్ చేసి వెళ్ళిపోయేవారు అన్న తాటే పాపం జనాల్లో ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అది లేదు ఇది లేదన్నా చెప్పేసి జనాల్లో తాటలేదు. రీసెంట్గా మొన్న పెద్దగా వర్షం వచ్చింది, చాలా పెద్ద వర్షం వచ్చింది. ఆ వర్షానికి రీసెంట్గా కొన్ని కొన్ని గ్రామాల్లోని ములగాడు అయితేనేమి, గుల్లలపాలెం అయితేనేమి, ఇవన్నీ కొద్దిగా బాగా ఇదే దెబ్బతిన్నాయి. దెబ్బతిన్నేటప్పుడు ఈ గుల్లలపాలెం గడ్డ మునిగిపోయే గోడది ఇది ఇరికిపోవటం అదైతే మా కురాలీలంతా వెళ్ళారు బాగా వర్షం కాబట్టి. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న సిచ్యువేషను ఏ విధంగా వాటర్ ఫ్లో అవుతుందో, ఏ విధంగా అది పోయిందో అంతా అక్కడ అలా వీడియో మొత్తం ఫొటోస్ అన్నీ తీసి హెచ్పిసిఎల్ వారికి పంపించడం, అలాగే మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు గన్నబాబు గారికి పంపించడం, దాని మీద వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించడం, హెచ్పిసిఎల్తో మాట్లాడడం, ఆ ఎమ్మడే ఎమ్మెల్యే గారు ఎర్లీ మార్నింగ్ వచ్చి అదంతా చూసి దాని మీద స్పందించి దాన్ని సాల్వ్ చేయడానికి అన్నీ రెడీ చేశారు. ఈ విషయాలే జరుగుతున్నాయి. కానీ ప్రస్తుతానికి వార్డులో జనాలకి ఏంటంటే వాళ్ళు బయటకు వెళ్ళలేని పొజిషన్లో ఉన్నారు. చిన్నపిల్లలవని పెద్దోళ్ళవని ఎటు వెళ్తే ఏమవుతుందా అని భయభ్రాంతులతో ఉన్నారు అందరూ. ఆ భయభ్రాంతులు పోగొట్టాలంటే మనం కూడా జనాల్లోకి వెళ్ళి ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పాలి. కానీ వాళ్ళు ఇంకా భయభ్రాంతులు గురి చేయకుండ మనం చెప్పాలన్న ఉద్దేశం తప్పించి ఇంక వేరే ఏమీ లేదు. ప్రస్తుతాన్ని మట్టుకి వార్డు సమస్యల మట్టుకి ఎవరు ఏవి జనాల మధ్యలో ఏ నాయకులకి కూడా ఆ వార్డు సమస్యలు చెప్పట్లేదు. కాకపోతే ఇంకోటి ఇప్పుడు ఎక్కడ బాగా స్ప్రెడ్ అయిపోయి ఈ డస్ట్ ఈ శానిటేషన్ వాళ్ళకి ఇబ్బంది, శానిటేషన్ వాళ్ళందరినీ కలిపి ఒక దగ్గర పెట్టడం, కొన్ని కొన్ని ఏరియాలు అలా ఉండిపోవటం. కానీ వాళ్ళ పని వాళ్ళ మట్టుకి చాలా నీట్గా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు మనం వాళ్ళు కించపరచకూడదు. వాళ్ళు ఈ పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఫ్యామిలీలు వదులుకొని వచ్చి ఆఫీసర్ చెప్పేసిందంతా చక్కగా నీట్గా చేస్తున్నారు. ఇంకొకటి మన పోలీసు వారికి కూడా వాళ్ళు మనకు సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అలాగే ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారనుకోండి, డాక్టర్స్ కన్నా తల్లిదండ్రులు దేవుళ్ళు అనుకోవాలి మనం. వాళ్ళు మొత్తం ఫ్యామిలీలు వదులుకొని పిల్లల్లో వదులుకొని కొన్ని కొన్ని ఏరియాల్లో వాళ్ళు ఫ్యామిలీలో చనిపోయిన వాళ్ళు కూడా వెళ్ళకుండా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకుంటూ మేము ఈరోజు మా వాళ్ళ పేరు మేము ఇక్కడ స్ట్రక్ అయిపోయి మేము వెళ్ళాము అని చెప్పేసి మీడియా ద్వారా వాళ్ళు తెలియపరిచి వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మన పోలీసు వారికి కానీ ఇప్పుడు డాక్టర్స్కి కానీ సిస్టర్స్కి కానీ అక్కడ ఉన్న వార్డ్ బాయ్స్కి కానీ అందరికి కూడా మనం చాలా రుణపడి ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు డ్యూటీలు చేయబట్టే ఇప్పుడు ఎక్కడికక్కడ ఇది కంట్రోల్ అవ్వటం, వాళ్ళు చేసిన సేవలే మనకి ఇప్పుడు ఇంత ఇది చూపించడం. అందుకని నేను ముందుగా వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి ప్రధాన సమస్య ఏంటంటే ఇప్పుడు వార్డులో ఉన్న చాలా ప్రజలు లాక్డౌన్ సందర్భంగా ఇంట్లో ఉంటున్నారు. పాపం వాళ్ళు కొంతమందికి రేషన్ కార్డు లేదని, కొంతమంది పింఛన్లు అందట్లేదని, ఇంకోళ్ళు ఈ 1000 రూపాయల తాలూకా ఆర్థిక సాయం అందట్లేదని, ఏమైనంటే పార్టీ పరంగా తగాదాలు ఇట్లా డిస్టర్బెన్స్ అనేది ఉంది. అసలు మీరు తిరిగిన దాంట్లో పబ్లిక్ నుంచి ఏమైనా అట్లా ఏమైనా ఎదురయ్యాయి ఎవరని మిమ్మల్ని అడిగారా? అది ప్రస్తుతం ఏంటంటే జనాల్లో ఒక విషయం ఎప్పుడైతే లాక్డౌన్ ప్రకటించారో జనాల్లో ఒక విషయం పంపించారండి, మీకు రేషన్ కార్డ్స్ వచ్చేసాయి అని. పాప ఈ జనాల్లోకి ఎప్పుడైతే అది పంపించారో వీళ్ళు తెలియక రేషన్ కార్డ్స్ వచ్చేసాయని పొలమని వెళ్ళిపోవటం అది. అక్కడ ఒక యాప్ ఉందట, ఆ యాప్ ఓపెన్ అవ్వలేదు. ఆ యాప్ ఓపెన్ అవ్వకంటే ఈ జనాల్లోకి ఇది పంపించడం, ఏ రేషన్ కార్డు లేదు, కొందరికేమో వచ్చి ఫంక్షన్స్ ఆగిపోవటం, అలాగే ఈ కొందరి దగ్గరికి వెళ్ళటం, కొన్ని విషయాలు కొన్ని కొన్ని చెప్పటం, కొన్ని కొన్ని ఆగిపోవటం, ఇలా జనాల్లోంచి వస్తుంది టాకు. ఆ జనాల్లో టాక్ అది ఎంతవరకు అన్నది వాలంటీర్స్ పెట్టారు, ఆ వాలంటీర్స్ కూడా కరెక్ట్గా ఇంటిమేషన్ ఇవ్వట్లేదు జనాలకి.
ఇప్పుడు వాలంటీర్ల ద్వారాగా ఇంటిమేషన్ వెళ్తాదని చెప్పేసి ప్రతి విషయంలో చెప్తున్నారు. కానీ వాలంటీర్ ద్వారాగా కరెక్ట్గా జనాల్లోకి ఇంటిమేషన్ వెళ్ళట్లేదు. అదొక పాయింట్ ఉంది. ఏదన్నా ఈ వాలంటీర్లు అడితే మీరు సచివాలయంకి వెళ్ళండి అమ్మా అంటున్నారు. ఆ సచివాలయంలోకి వెళ్తే మాకు యాప్ ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు. అవి ఎంతవరకు ఏంటన్నది మరి వాలంటీర్ల ద్వారాగా మనం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్స్ వ్యవస్థ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? గతంలో టీడీపీకి ఇప్పుడు ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి తేడా చూసినట్లయితే నాకు తేడా అంటే మాకు టీడీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు ఈ వాలంటీర్లు అవి ఏమి లేకపోయినా జనాల్లో మా కార్యకర్తలు అవునే మేము అవునే నాయకులు అవునే ఎవరన్నా సరే జనాల్లోకి వెళ్ళి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మేము చూసుకునేవారు. ఎట్నుంచి ఏది ఇగో ఇది పలానది అని చెప్పేసి ఏ పాయింట్ రాకంట. కాకపోతే ఇప్పుడున్న వ్యవస్థ మట్టుకి ఇప్పుడున్న వాలంటీర్ల మట్టుకి ఆ ఎక్కడ చూసినా ఏదో పాయింట్అవుట్ పాయింట్అవుట్ లేకుండా లేకుండా లేదు ఏదీని ఏది అది లేదు ఇది లేదని చెప్పేసి గత ప్రభుత్వానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఎందుకంటే అవగాహన లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ అవగాహన లేకుండా వార్డులో ఎక్కడ ఏంటి అన్నది తెలీదు, వార్డు అంటే ఏంటో తెలీదు, వార్డులో జనాలు అంటే ఏంటో తెలీదు, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటో తెలీదు, అలాంటి జనాలు కూడా ఉన్నారు. అవన్నీ ముందుగా మనం రిక్వెస్ట్ చేసుకొని తర్వాత జనాల మధ్యకి వెళ్ళామనుకోండి అదొక స్పందన ఉంటుంది. ఏమీ తెలియకుండా జనాల్లోకి వెళ్తే ఏ నాయకులు అమ్మాయిలు అంటారు. అది నేను చెప్పేది. ఎందుకంటే ముందుగా మనం జనాల అవగాహన తెలుసుకోవాలి. జనాల అవగాహన తెలుసుకొని జనాల్లోకి వెళ్ళి నేను ఇప్పుడు వార్డు మొత్తం నేను మా వార్డు మొత్తం నేను తిరిగేదాన్ని పెట్టి ఫుల్గా మా వాళ్ళంతా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. కాకపోతే చాలా మంది చాలా ఏరియాల్లోనే లేకుండా ఉన్నారు. ఇప్పుడు హౌస్ కీపర్స్ కానీ ఈ కూలి పనులకి వెళ్ళోళ్ళు కానీ వీళ్ళంతా బయట నుంచి వచ్చేసి ఉన్నవాళ్ళు కానీ హెచ్బీసీఎల్ వర్కర్స్ చాలా మంది వచ్చిన్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఏదో ఆ పోటీ పోటీకి అలా గడుస్తుంది. కానీ అది కరెక్ట్గా ఉండేటప్పుడు ఎంతవరకు లాక్డౌన్ ఉంటుందో మనకు తెలియదు. ఈరోజు 17వ తారీఖు అంటారు. మరి నెక్స్ట్ ఆ 17వ తారీఖు మళ్ళీ ఏ ఫస్ట్ వరకు వెళ్ళిపోతుందో మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అలాంటివి. రోజు రోజులు కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరిగిన దాన్ని పెట్టి ఎప్పుడు ఏ టైంకి వెళ్ళకుంటా తెలియదు. కాబట్టి వీళ్ళందరికీ ఎట్టి పరిస్థితుల్లో పస్తు లేకుండా ఒక పూట కాకపోతే ఒక పూట వాళ్ళు తినేటట్టు ఏర్పాట్లు చేసుకుంటే చాలా మంచిది. అది నా ఉద్దేశం. ఇంకోటి ప్రధానం గారు వారి బడిలో పైడరాజు గారు టీడీపీ పార్టీ స్థాపన దగ్గర నుంచి ఆయన టీడీపీని నమ్ముకొని ఉన్నారు. అలాగే కార్పొరేటర్గా కానంటే స్టాండింగ్ కమిటీ చైర్మన్ కానీ పెద్ద పార్టీ అధ్యక్ష పదవులు కానీ ఇచ్చేస్తారు. తర్వాత ఉమా మహేశ్వరి గారు కూడా వార్డు కార్పొరేటర్గా ఎన్నికైన జరిగింది. అప్పుడు అదొక తరం. ఇప్పుడు ప్రస్తుత వాతావరణంలో ఉమా మహేశ్వరి గారు వార్డు కార్పొరేటర్గా పోటీ చేయబోతున్నారు అనౌన్స్మెంట్లో. ఇప్పుడు ప్రజెంట్ వాతావరణం ఎలాగుంది? మీకేమైనా పోటీతత్వం ఏమైనా ఉందా ఇక్కడ? నాకు సీరం పైడిరాజు గారు సీర ఒక తెలుగుదేశం పార్టీకి బ్యాండ్ అంబాసిడర్. ఆయన పార్టీ స్థాపించారు. పార్టీ స్థాపించి ఇది ఫస్ట్ కార్ ఎక్కడ జెండా పాతింది సీరం పైడిరాజు గారు. ఆయన వెనకాతల మా వార్డులో నాయకులందరూ ఉన్నారు. ఆయన ముందు నడుస్తూ వీళ్ళంతా వెనకాతలు నడుస్తూ మా నాయకులంతా ఇప్పుడంటే వాళ్ళు కొద్దిగా ఏజ్డ్ అయ్యి ఇంట్లో ఉంటున్నారు. కాకపోతే ఫుల్ పేజ్డ్గా తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడ ఉన్నారంటే సీరం పైడిరాజు గారు వార్డులో సీరం పైడిరాజు గారు అనుచరులు వాళ్ళే ఎవరెవరో పుట్టగొడుగులా పుట్టుకొచ్చారు. కానీ పార్టీ స్థాపించింది ఇక్కడ మా వార్డులో మా ప్రజలు మా జనాలు. వాళ్ళు కూడా ఇలా ఈ రోజు వరకు అలా కొనసాగుతూనే ఉన్నారు. సీరం పైడిరాజు గారు ఫస్ట్ తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ కార్పొరేటరు సీరం పైడిరాజు గారు. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో సీరం పైడిరాజు గారు ఫస్ట్ కార్పొరేటర్. అది కూడా మీరు ఎలాగని చెప్పేసి నేను ప్రశ్నించవచ్చు. మా పడేరు అప్పలరావు గారు మా అగ్నికల్ క్షత్రియులు. ఆయన అకాల మరణంలోని ఈ పార్టీ స్థాపించాం. పార్టీ స్థాపించిన వెంటనే బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్ రాగానే సీరం పైడిరాజు గారు ఎన్నికయ్యారు. మంచి మెజార్టీతో ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత ఆయన అలా కొనసాగుతూ మళ్ళీ ఫిరిడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ అయ్యాయి. మళ్ళీ ఎలక్షన్స్ అయినసరికి ఆయనే కార్పొరేటర్ అయ్యారు. ఆయనే కార్పొరేటర్ అయిన తర్వాత 5 ఏళ్ళు ఆయన జిల్లా కమిటీ చేశారు. తర్వాత స్టాండింగ్ కమిటీ చేశారు. అలాగే ఆయన ఏమొచ్చి ఓడాలో చేశారు. అలాగే ఆయన ఏమొచ్చి ఇంకా అనేక పదవులు ఆయన పదవులు ఇవ్వని మేము చెప్పలేం. ఆయన అనేక పదవులు ఆయన చేసి ఆయన ఇలా కొనసాగుతూ
ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఆయన ఫిరిడ్ అయ్యాక మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసరికి అంగప్పల రాజు గారికి సీరంపాడు రాజు గారికి పోటీ తత్వం ఆయన కాంగ్రెస్ ఇన్ తెలుగుదేశం ఆయన అంగప్పల రాజు గారు విన్ అయ్యారు కక్క సీరంపాడు రాజు గారు కానీ అతి తక్కువ 100 ఓట్లతో తేడాతోనే ఈయన ఓడిపోయారు అంటే ఒక ఎక్కడ ఎవరు పోటీ చేసినా అగ్నికుల క్షత్రియుల సామాజిక వర్గం వాళ్ళే ఇప్పుడు దాకా మీకు పొలిటికల్ గా రాణించడం జరిగింది అంటే గత 2-3 దశాబ్దాలుగా కానీ ప్రస్తుత వాతావరణం అందుకు భిన్నంగా వార్తలు వస్తున్నాయి అంటే మీ సామాజిక వర్గం కాకుండా ఇతర సామాజిక వర్గం వారికి పార్టీ టికెట్ ఇవ్వడానికి యోచనలు జరుగుతున్నాయని ఒకవేళ ఇస్తే ఏం జరుగుతది ఇప్పుడు మీ పరిస్థితి ఏం చేయబోతున్నారు वेरे प्रकाश वेरे सामाज वर्गा पार्टी सीट इतारते नाकू नैन पार्टी सीनियर पैडराज भार्य सीनियर कार्यकर्ता एटीकोड़ नैन पैडराज गारू उ आये इकडे रामारा गार वे श्रीहरिपुर पैडराजु रा पीलिए टाइम पैडराज गारे उ अलागे मन एवरो हरिकृष्ण गार वच्चार अला प्रति नायक श्रीहरिपुर वे नायक श्रीहरिपुर वे नायक प्रति बीरा सामाजिक वर्ग वारे टीडीपी टिकट इतने बैठ वार्ता अला वस्तनाई दाने ओपीनियन मैं अड़ना सर सिंपल ऐसी बैठ इंकोक वर्गा सीट इस्ते इकड़ बल पड़े उन्ना సామాజ వర్గం ఏంటంటే అగ్నికల్ క్షత్రియుల దగ్గర ఎవరు వచ్చినా హేమహేమిలు వచ్చారు అప్పుడు పైడరాజు గారితో పోటీ చేసి అలాగే మానమాంజనేయులు గారు అలాగే పిల్ల సత్యనారాయణ గారు అలాగే మన సుబ్బారావు గారు అలాగే ప్రభావతి గారు ఎంత మంది వచ్చారు ఆ ఎంత మంది వచ్చినా ఓడిపోయి వెళ్ళిపోటమే కానీ మా వర్గం నుంచి గెలిచేది ఎవరు లేరండి ఈ రోజు వరకు అగ్నికల్ క్షత్రియులే ఇక్కడ ప్రాథమిక వహిస్తున్నారండి అది మాది ఎవరు వచ్చినా వాళ్ళ దారాలదే నా దారినదే పంచాయతీ దగ్గర నుంచి ఈ రోజు వరకు పంచాయతీ మున్సిపాలిటీ కార్పొరేషన్ మూడు కూడా ఒక్క అగ్నికల్ క్షత్రియులేనండి అంటే మీరు ఇంకొక విషయం అనుకోవచ్చు అగ్నికల్ క్షత్రియులనా మిగతా వర్గం లేదంటే మిగతా వర్గం ఉంది కానీ మెజారిటీ అగ్నికల్ క్షత్రియులు మిగతా వర్గం కూడా మాకే సపోర్ట్ అండి ఎందుకంటే అక్కడ ఎవరెల్లా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మాకు సపోర్ట్ అని చెప్పేసి ఈ రోజు వరకు ఇలాగా గడుచుకొస్తుందండి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు మనం చూసుకున్నట్లయితే అంత సామాజిక వర్గం మీదే జరుగుతుంది అన్నదానికండ డబ్బు మధ్యం ఇటువంటి ప్రియ కూడా ప్రభావం జరుగుతుంటది అలాంటప్పుడు మీ సమాజ వర్గం ఎంతవరకు మీకు సపోర్ట్ చేస్తది మా సమాజ వర్గం డబ్బు మధ్యం కాదండి మొత్తం ఫుల్ సపోర్ట్ ఉంటుందండి ఏ విషయాలన్నా సరే వాళ్ళ అనకంజ ఏసే సమస్యే లేదండి ఈ రోజు వరకు అనకం చేయలేదు ఆ నాట్ నుంచి నేటి వరకు ఇప్పుడు కూడా అనకం చేయరండి మీరేమనుకుంటున్నారంటే మీ ఉద్దేశం నేను చెప్పేస్తున్నాను మీరేమనుకుంటున్నారంటే ఏమో ఈ డబ్బు విషయం బయట పెడుతున్నారు ఈ డబ్బులోనే ఏమన్నా ఇలా అనకం చేస్తారేమో ఏమన్నా డబ్బుకు లొంగిపోతారేమో అన్న ఉద్దేశంతో మీరు నాకు ప్రశ్న వేశారు అవునా కాదా మీకు తెలుసు పబ్లిక్ కి ఓటు వేసేటప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి ఓటుకి డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకున్న ఈ రోజుల్లో సామాజిక వర్గం ఎంతవరకు మీకు సపోర్ట్ చేస్తుందని అడుగుతున్నారు దశాబ్దాల తరబడి అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గాన్ని చెందిన ఈ యొక్క 40 గతంలో 46వ వార్డు ప్రస్తుతం 58వ వార్డు ఇక్కడ పరిస్థితులు కూడా అంటే సీరంపైడ్ రాజు గారి దగ్గర నుంచి ఉమా మైసరి గారి దాకా తన వార్డు పరిధిలో ప్రజా సంక్షేమంతో పాటు వార్డు అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేసాం మా సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి ఏ వ్యక్తి అయినా ఓటుకున్నట్టు కానీ మధ్యాహ్నం కానీ ఎటువంటి వాళ్ళు తాగుండదు కంపల్సరీగా నేను కష్టపడిన కష్టం నేను ఏది మేము ఏదైతే వార్డును అభివృద్ధి చేసామో మా అభివృద్ధి కార్యక్రమాలు మాకు చేదోడు వాదోడిగా ఉండి రేపు రాబోయే ఎలక్షన్లో మేము పోటీ చేసిన విజయం మాకే వరిస్తుంది అని ఉమామేశ్వరరావు గారు అంటున్నారు ఉమామేశ్వరరావు గారు నమస్తే థ్యాంక్ యూ సుమారు
पैगने वील कार्मिक भवन प्रेसिडेंट सेक्रेटरी कल आलोचार निर्णय प्रकार अभी इंत भागस्वामी मुझे कार्मिक भवन प्रेसिडेंट सेक्रेटरी ना मनस्फूर्ति धन्यवाद वाल पैटराजगार आज कष्ट गृह निर्माण कार्मिक भवन इन मैं चला कृतज्ञता चला सारे चला सदर्भ आज स्मरू आज गुर्त आये एपड़ू मर्चिपन दाने धन्यवाद करोना विषय में नी वाल साय विषय में नीन स्वर्गीय श्रीराम पैटराज गार ज्ञापकार्द ना वंत कृषि ना वंत साये वाले कार्यक्रम मुझे नीन वाल तोड़गा उ कार्यक्रम में पागोन सदर्भंगे वाले इधर लाकोट प्रकटिस्ते नियोज सहायक कृषि वाल इबंध पड़क रोजकूल का बट्टी वालको तिंदा सर एर्पटल वीडियो मोदी वीडियो सोदर मुझे अवकाश कार्मिक सोदर अंदर धन्यवाद सीस। అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ మరందరి టీవీ ఏపీ।